గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమం చేయట్లేదు ఎక్కడైతే సొంత కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకులు ఉన్నారో ఆయనలకు వెళ్తున్నారు ఈ రోజు ఒక్కసారి ఉండవల్లో చూస్తే దాదాపు 4.5 దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఎన్నికల ముందల ఇక్కడ ఉన్న ఇరిగేషన్ భూముల్లో పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన కరకట కమలాసను ఇప్పుడు హామీ నిర్వేర్చే సమయం వచ్చేగల ఏకంగా మాయమవుతో నిజంగానే చాలా చాలా బాధాకరం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒకటే చెప్పినాను ఎస్ ఇది మీ కళ చేయాల్సిన బాధ్యత మాపైనుంది తప్పనిసరిగా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఎమ్మెల్యే గారు ఇట్లనే నియోజకవర్గం అంతా అనేక హామీలు ఇచ్చారు ఫారెస్ట్ భూములకు నేను పట్టాలు ఇస్తాను కొండపురంకి పట్టాలు ఇస్తాను ఇరిగేషన్ భూములకు పట్టాలు ఇస్తాను నేను ఇస్తాను అని ఆయన అడుగడుగున హామీలు ఇచ్చి ఆ దొంగ హామీ పైన గెలిచిన వ్యక్తి కరకట కమలాసన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడన్నా నేను మీరు మౌనం వీడి ప్రజలకి ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది మంగళగిరిలో నేను బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అడగడుగున ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తం జరిగింది ముఖ్యమంత్రి గారి ఇల్లు మంగళగిరి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానే అభివృద్ధి చేసే పరిస్థితిలో ఈ రోజు ఆల రామకృష్ణారెడ్డి గారు లేకపోతం నిజంగా చాలా చాలా బాధాకరం ప్రభుత్వం నన్ను చూసి డబ్బులు కేటాయించిన ఆ కేటాయించిన డబ్బుల్ని ఖర్చు పెట్టలేక ఆ డబ్బులు కూడా మురిగిపోయినాయి లేదంటే రోడ్లు గానిండి డ్రైన్లు గానిండి ఇప్పటికీ దాదాపు 2500 కోట్ల రూపాయలు కేటాయించారు ఆయన ఖర్చు పెడితే అసలు మంగళగిరి రూపులేకలే మార్చే పరిస్థితి ఉండేది ఇప్పుడన్నా ఆయన మౌనం వీడి ప్రజల సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఎస్సీ కాలనీలో పోయినసారి ఆయన హామీ ఇచ్చాడు అటవీ భూముల్ని సంబంధీకరిస్తాం ఇప్పటికీ 3.5 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమం నేను అన్ని గ్రామాల్లో ఒకేసారి పాల్గొనలేకపోయినా మా మండల నాయకత్వం ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా పోయిన వారం ఇక్కడ బాదుడే బాదుడు జరిగేటప్పుడు ప్రత్యేకంగా అటవీ శాఖ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు నేను రావాలని కోరారు వాళ్ళ కోరిక మేరకే ఈరోజు నేను ఇక్కడ బాదుడే బాదుడు కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది వాళ్ళు ఒకటే అడుగుతున్నారు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన నెరవేర్చట్లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది ప్రకాశ్ నగర్లో కూడా అదేవిధంగా కోరటం జరిగింది ఇది అటవీ శాఖ భూమి కనుక నాకు కరెక్ట్గా ఒక సంవత్సరం ఇవ్వండి డీ నోటిఫై చేసి అవసరమైతే ల్యాండ్ టు ల్యాండ్ 1:3 చొప్పున ప్రభుత్వానికి నేను ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ నుంచి కొని ఇచ్చి అటవీ శాఖకు ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది డీ నోటిఫై చేసి ప్రజలకి గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు కూడా మేము ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఉండవల్లిలో క్వారింగ్ జరుగుతున్న విషయం వాస్తవం అడ్డగోలుగా చట్టాలు ఉల్లంఘించి పర్మిట్లు తీసుకుని మరి క్వారింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని మా నాయకులు వెళ్ళి అక్కడ ధర్నా చేసే సమయంలో పోలీస్ అధికారులు వచ్చి మా నాయకులు లిఫ్ట్ చేస్తాం జరిగింది వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా అది మేము కోర్టు కేసి తప్పనిసరిగా మేము ఆ విషయం పైన పోరాడతాం ఎందుకంటే అది ఇల్లీగల్ పర్మిషన్ 1 నెంబర్ 2 ఇక్కడ ఏదైతే క్వారింగ్ చేస్తున్నారో అది అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎంత వాటు ఉందో అది ఎమ్మెల్యే గారే చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు నేను ఎప్పుడు వచ్చినా నాకు మైక్ పెడుతున్నారు నేను కూడా మిమ్మల్ని కోరేది గతంలో తాడేపల్లిలో ఎన్టీఆర్ సంజీవన్ని నేను ప్రారంభించినప్పుడు ఎమ్మెల్యే గారు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు ఎందుకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదో మీరు ఎమ్మెల్యే గారిని అడగాల్సిన బాధ్యత కూడా మీడియా మిత్రులపైన ఉంది దయచేసి మేము అది కోరుతున్నాను అంతేకాకుండా నేను అనేక సవాళ్ళు ఇస్తున్నాను కానీ దానికి ఇప్పటివరకు ఆయన సమాధానం చెప్పలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకోండి మౌనం అర్థ అంగీకారం అంటే నేను చెప్పింది నిజం ఈ ఎమ్మెల్యే చేతగానోడు ఏ పనులు చేయలేడు ఉత్తినే మిమ్మల్ని అందరినీ భ్రమబెట్టి 2019 ఎన్నికల్లో గెలిచినాడు ఇప్పుడన్నా దయచేసి వాస్తవాలు గ్రహించి మా పార్టీని మా నాయకులు మీ గడప దొక్కినప్పుడు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను వైజాగ్లో సీఎం మీటింగ్లో సీఎం గారు తెలుగులో మాట్లాడతారు
సీఎం గారు పెద్ద ఇంగ్లీష్ వచ్చని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన డిగ్రీ ఎక్కడ చేశారో ఎవరికీ తెలియదు. నేను అడిగాను వాళ్ళ నాయకులే, మీ నాయకుడు ఏదో డిగ్రీ చేశాడు అంటున్నాడు అఫిడవిట్లో, ఏ కాలేజీలో డిగ్రీ చేశాడంటే ఎవరు తెలియదు. టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ చేసినప్పుడు పట్టుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో చితక్ బాదారు జగన్మోహన్ రెడ్డిని. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో పెద్ద తెలుగు మీన్ ఇంగ్లీష్ వస్తుందని నేను అనుకోను, నంబర్ వన్. నంబర్ టూ, ఎన్నికల ముందల పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీని గర్జిస్తాం, పోరాడతాం అని చెప్పాడు. ఇప్పుడు అదే పులి పిల్లిలాగా తయారైంది. అందుకే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మియావ్ అన్నారు. అంటే మీరు చూస్తే సార్ 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 అని అన్నిసార్లు ఎవరు ఏ ముఖ్యమంత్రి చెప్పడు. అలా చెప్పాడంటే అర్థమైంది మీకు ఒకటే, ఆయన కేసులున్నాయి కదా, సార్ 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 మాకు మాఫీ చేయండి సార్, సార్ 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 ఆ కేసులను వదిలేండి సార్, సార్ 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 నేను చిన్నాన్ని చంపాను సార్, మమ్మల్ని వదిలేయండి సార్, సార్ 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 మద్యం లిక్కర్లో మా బంధువులందరూ ఇన్వాల్వ్ అయ్యారు సార్, వాళ్ళని వదిలేయండి సార్, సార్ 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 ఈడీలో మా బంధువుల్ని ఢిల్లీలో పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు వదిలేయండి సార్ అని అదే అర్థమైంది నాకు. అది కూడా ప్రధానమంత్రి గారికి అర్థమైందని నేను అనుకుంటున్నాను.